నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ ఎయిర్ లైబ్రరీ. చాలాసార్లు చాలామంది మిత్రులు కామన్ ఎయిర్ లైబ్రరీకి సంబంధించిన 7995-81-7995 అలాగే 8283-84 కస్టమర్ కేర్ నెంబర్స్కి కాల్ చేసినప్పుడు కానీ, కామన్ ఎయిర్ లైబ్రరీకి మెయిల్స్ పెట్టినప్పుడు కానీ, క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి సమస్యల మీద పూర్తి అవగాహనతో క్లుప్తంగా ఏదైనా వీడియో చేయమని అడిగారు. నిన్న ఒక సోదరుడు, ఆయన బెంగళూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, క్రెడిట్ కార్డు బాధలు తట్టుకోలేక సుమారు 7.5 లక్షల రూపాయల బాధలు తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ సిస్టర్ కాల్ చేశారు, ఆ సమస్యలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎందుకో ఇది సందర్భం అనిపించి ఆ వీడియో చేయడం జరుగుతున్నది. ముందుగా క్రెడిట్ కార్డుకి సంబంధించి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం వల్ల ఏంటంటే, ఇట్ ఈజ్ అన్ అన్సెక్యూర్డ్ లోన్. ఏ బ్యాంక్ అయినా, ఏ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్ అయినా మీ దగ్గర ఏదో కొదవ పెట్టుకుని ఇచ్చేటువంటి లోన్ కాదు ఇది. వాళ్ళు ఇచ్చే ఈ అన్సెక్యూర్డ్ లోన్ ఈజ్ అన్సెక్యూర్డ్ ఫర్ దెమ్, ఇట్ ఈస్ నాట్ అన్సెక్యూర్డ్ ఫర్ యూ. సో దెర్ ఈజ్ నో రీజన్ టు ఫీల్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అగోనీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ టువర్డ్స్ ద లా వన్ అన్ఫోర్సీన్ ఆర్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టెన్స్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్. మనం అందరం కూడా ఫినాన్షియల్ ఇండిసిప్లిన్తో ఉండాలని ఉండం. కొన్ని కొన్నిసార్లు అసెట్స్కి లయబిలిటీస్కి మధ్య మనకి డిఫరెన్స్ తెలియక, వెయిట్ల మీద మనం డబ్బులు పెట్టుబడి పెడితే తిరిగి అది డబ్బులు తీసుకొస్తుంది, వెయిట్ల మీద పెడితే నానాటిగా డబ్బులు అనేటువంటి కనుమరుగైపోతాయి అనేటువంటి డిఫరెన్స్ తెలియక, మొబైల్ ఫోన్స్ మీద, లగ్జరీస్ మీద, అనవసరమైనటువంటి షో ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద డబ్బులు ఖర్చు పెడుతూ, డబ్బులు అప్పులు పాలవుతూ, వాటిని తీర్చుకోవడానికి రుణాలు తీసుకుంటూ లోన్లు బారిన పడుతూ ఉంటారు. మన విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా మనకి ఫినాన్షియల్ లిటరేచర్ గురించి, డబ్బులు దేని మీద పెట్టాలి, ఎంత ఒందిగ్గా ఒబ్బిడిగా బతకాలన్నది మనకు నేర్పరు. తప్పులు తడక చేస్తూ కొంతమంది ఎర్లీ ఏజ్లో తెలుసుకుంటాం, కొంతమంది జీవితకాలం తెలుసుకోరు. సో అందుకని ఈ అంశం గురించి అంత పెద్ద సీరియస్గా తీసుకుని మదన పడిపోయి చావడం కంటే, అసలు క్రెడిట్ కార్డ్ లోన్ రికవరీ ఏజెంట్స్కి సంబంధించినటువంటి హక్కులు ఎంతవరకు ఉంటే, పరిధులు ఎంతవరకు ఉంటే, మనకుండేటువంటి హక్కులు ఏంటనేటువంటి విషయం మీద ఈ వీడియో. ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అనేటువంటివి మీరు ఎట్లాంటి బ్యాంక్ నుంచి తీసుకున్నా, మీరు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి ఆప్షన్ని ఆ బ్యాంకుని అడిగేటువంటి పూర్తి హక్కు మీకు ఉంటుంది. మీకున్నటువంటి అన్ఫార్చునేట్ సర్కమ్స్టెన్సెస్, అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఐదర్ ఆ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ లోన్ డిపార్ట్మెంట్ ఈమెయిల్ ఐడీస్, అన్ని బ్యాంకులకు సంబంధించి ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఇండస్ఇన్, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, అన్ని బ్యాంక్స్కి సంబంధించినటువంటి మీకు కస్టమర్ కేర్ ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి. వాళ్ళకి మీరు మెయిల్ చేయండి, మీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయండి, టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత చూపెడుతున్నది, అందులో మీరు ఎంత అయితే కంఫర్టబుల్గా కట్టగలుగుతారు, ఎంత రాయితీ కోరుకుంటున్నారు, ఏ పరిస్థితిలో కోరుకుంటున్నారు అన్నది డీటెయిల్ మెయిల్ పెట్టండి. అక్కడ పనిచేసేది కూడా ఎంప్లాయీసే, డైరెక్ట్గా మీరు మేనేజ్మెంట్కి మెయిల్ పెట్టరు. వాళ్ళకి పర్సనల్గా మిమ్మల్ని కట్టించాలని కక్ష ఉంటుంది. వాళ్ళ పరిధిలో వేవర్ ఆప్షన్ని వాళ్ళు అవైల్ చేసి ఎంత మేరకు చేయగలుగుతారో మీకు ఇంటిమేట్ చేస్తారు. అది కూడా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో కట్టగలుగుతారో కూడా మీరు బ్యాంక్ని అడిగేటువంటి హక్కు మీకు ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎక్స్ అనే పర్సను 50,000 రూపాయలు రుణం తీసుకుంటే, ఆ 50,000 రూపాయలు క్రెడిట్ కార్డు కట్టలేకపోతే, అందులో అసలు వాడుకున్నది 25,000 అయితే, వడ్డీల రూపంలో అదనంగా 25,000 పడితే, ఆయన పూర్తిగా 25,000 వడ్డీలు కట్టలేనని చెప్పచ్చు. ఆ అసలు 25,000 కూడా 10, 10, 5 ఫార్మాట్లో కడతానని చెప్పచ్చు. అయితే ఈ ఓటీఎస్ అవైల్ చేసుకున్నప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం వల్ల, సెటిల్మెంట్ అనేటువంటి వర్డ్కి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు లోన్ సెటిల్ చేసుకున్నారు అన్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని మర్చిపోవద్దు. మీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీకు వేవర్ ఇచ్చేసి సెటిల్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఆ సంస్థ నేరుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ సిబిల్ లాంటి సంస్థలకు మాత్రం మీ ట్రాక్ రికార్డ్ ట్రేస్ చేస్తున్నప్పుడు మీ మీద నెగిటివ్ కమెంట్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా సుమారు 3 సంవత్సరాలు అంటే 36 నెలల కాల వ్యవధి నుంచి 60 నెలలు 5 సంవత్సరాల కాల వ్యవధి వరకు మీ క్రెడిట్ హిస్టరీ అనేటువంటిది మళ్ళీ నార్మల్ ట్రాక్ మీదకి వచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. చాలా సందర్భాల్లో కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం మీ క్రెడిట్ స్కోర్ కాస్త తక్కువ ఉన్నా కూడా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు లోన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ తీసుకోవడం అంటే అది కాంట్ బట్ పొజిషన్ కాదు, ఇట్ ఈజ్ అగైన్ ఎ మిస్టేక్, ఎ ఫినాన్షియల్ మిస్టేక్ విచ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఎంట్రాపింగ్ ఇన్ టు.
అందుకని ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ స్కోర్ తగ్గకుండా మా లోన్ భారం వన్ టైం సెటిల్మెంట్కి వెళ్లకుండా పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయనేటువంటి వ్యక్తులకి మార్గాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో 99% బ్యాంకింగ్ కార్పొరేషన్స్ అనేటువంటివి మీ ఎగ్జిస్టింగ్ అవైల్ క్రెడిట్ బ్యాలెన్స్కి సంబంధించి, లోన్కి సంబంధించి మీకు పర్సనల్ లోన్ ప్రొవైడ్ చేసి ఈ లోన్ మొత్తాన్ని కూడా పర్సనల్ లోన్ శాంక్షన్ అమౌంట్లోంచి వేవర్ చేసి రిమైనింగ్ డబ్బులు మీకు ఇచ్చి పర్సనల్ లోన్ నెలలా కట్టుకునేటువంటి ప్రయోజనం కల్పిస్తాయి. అలాగే మీకు ఎగ్జిస్టింగ్ 2 క్రెడిట్ కార్డ్స్ ఉంటే అప్పటికి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ఉంది కానీ కొత్త క్రెడిట్ కార్డ్ ఇష్యూ అవ్వడానికి మీకు హిండరెన్స్ లేదు, అప్పటికి మీ క్రెడిట్ స్కోర్ తగ్గదు. కొత్త క్రెడిట్ కార్డు లాంటివి తీసుకుని పాత క్రెడిట్ కార్డ్ లోన్ని కొత్త కార్డులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుని కట్టుకునే ప్రయోజనం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఉదాహరణకి ఎక్స్ అనే బ్యాంకులో మీకు 50,000 బ్యాలెన్స్ ఉంది, అది మీరు ఎంత ట్రై చేసినా కట్టలేకపోతున్నారు. మంత్లీ మినిమం 2,000-3,000 మీరు కడుతున్నారు అంతే, అది వడ్డీల రూపంలో అందించకపోతుంది, అసలు అలాగే ఉండిపోతుంది. వేరే బ్యాంక్ మీకు 75,000 క్రెడిట్ కార్డు ఇస్తారంటుంది, అప్పటికి మీ క్రెడిట్ స్కోర్ డిస్టర్బ్ అవ్వలేదు. కాబట్టి ఈ 75,000 అందుకి ఈ 50,000 ట్రాన్స్ఫర్ చేసుకుంటే 25,000 రూపాయలు మీరు ఆ కార్డులో వాడుకోవడం ఉంటుంది. ఆ 50,000 ఇందులో డెబిట్ ఆ పేమెంట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ 50,000 మీరు ఈఎంఐ కింద మార్చుకుని కట్టుకునేటువంటి ప్రొవిజన్ ఉంటుంది. సో ఓల్డ్ కార్డుని ఉన్నటువంటి బ్యాలెన్స్ని కొత్త కార్డు ట్రాన్స్ఫర్ చేసుకుని క్రెడిట్ స్కోర్ దెబ్బతీసుకోకుండా కూడా చేసుకోండి. ఇంకో విషయం మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మీరు వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటున్నప్పుడు మీకు వచ్చేటువంటి సెటిల్మెంట్ లెటర్ని క్షుణ్ణంగా పరిశీలించేకే పేమెంట్స్ చేయండి. చాలామంది రికవరీ ఏజెంట్స్ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవడం కోసం ఫేక్ సెటిల్మెంట్ లెటర్స్ లాంటివి రేస్ చేసి కస్టమర్ని మోసం చేసి పేమెంట్ తీసుకున్న తర్వాత ఇది నువ్వు కట్టాల్సిన వడ్డీ కింద జమేసుకున్నావు, ఇంకా నువ్వు అసలు కట్టాలని కస్టమర్స్ని వేధిస్తున్నటువంటి ఉదంతాలు కోకొల్లలు. మీకు వచ్చినటువంటి సెటిల్మెంట్ లెటర్ మీద బ్యాంకుకి సంబంధించిన సీల్ అథెంటికేటెడ్ స్టాంప్ ఉందా లేదా ధృవీకరించుకోవడంతో పాటు సెటిల్మెంట్ లెటర్ రాగానే మీరు కస్టమర్ కేర్ అఫీషియల్ నెంబర్కి కాల్ చేసి ఇట్లా ఒక ఏజెంట్ మీకు సెటిల్మెంట్ లెటర్ ఇచ్చాడు అది వాళ్ళ సిస్టమ్ ద్వారా జనరేట్ అయిందా కాదా అని క్రాస్ చెక్ చేసుకునేటువంటి ప్రొవిజన్ కూడా మర్చిపోకండి. వన్ టైం సెటిల్మెంట్ లెటర్లో ఉన్న క్లాజెస్ని సబ్ క్లాసెస్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎక్కడైనా సరే ఇది అగెనెస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే అనేటువంటి పదాలు కనబడితే ఆ సెటిల్మెంట్ లెటర్ వ్యాలిడ్ కాదు. మీరు కట్టిన డబ్బులు అనేటువంటివి మళ్ళీ మిమ్మల్ని ఫైనాన్షియల్ బర్డెన్స్లోకి తోస్తే అసలు కట్టమని చెప్తారు. ఏ బ్యాంకు ఫోన్ చేసి మీ లోన్ రివైజ్ చేసుకోమన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ లోన్ రివైజ్ చేసుకోమన్నా పర్సనల్ లోన్ రివైజ్ చేసుకోమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. వాళ్ళు ఓటీపీ చెప్పనగానే ఓటీపీ ఫోన్లో చెప్పేసి లోన్ రివైజ్ అయిపోయింది, 4,000-5,000 ఉండాల్సి ఈఎంఐ 2,000 కడుతున్నాం కాబట్టి మాదేదో సంవత్సరం తిరిగేసరికి అంతా అయిపోద్దని భ్రమంలో ఉండద్దు. ఖచ్చితమైన ఫినాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడం అది ఇన్నోసెన్స్ కాదు, ఇగ్నోరెన్స్. కనుక మీకు అనుమానం ఉన్న ప్రతి చోట మీరు అడగండి. మీ అనుమానాలు నివృత్తి చేయకుండా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఏ వ్యక్తులైనా సరే వాళ్లకున్న పరిధులు మీరు అర్థం చేసుకోండి. ఏ లోన్ రికవరీ ఏజెంట్ 2 సార్లకు మించి మీకు కాల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. మీరు ఇచ్చిన 2 లేదా 3 రిఫరెన్స్ నెంబర్లు దాటి మీ కాంటాక్ట్ లిస్ట్ కనుక బార్జ్ అయ్యి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ ఉన్న వాళ్ళందరికీ కాల్స్ చేస్తే మీరు ఫోన్ ఎత్తలేదని వాళ్ళ మీద ఖచ్చితంగా హెరాస్మెంట్ కేసు పెట్టేటువంటి హక్కు మీకున్నది. వాళ్ళు ఎంత ఉత్తర ప్రగలభాలు పలికినా ఎంత మేకబోతు గంభీరం చూపించినా వాళ్ళే మనుషులు కాదు రికవరీ ఏజెంట్స్. మీరు కూడా అనుకోని సందర్భంలో చిక్కులుకున్నప్పుడు అది అర్థం చేసుకుని మీరు అన్పెయిడ్ లిస్టులో పెట్టడమా లేదా ఓటీఎస్ జనరేట్ చేయడం అనేటువంటి ప్రొవిజన్స్ కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. కానీ వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళ ఇన్సెంటివ్స్ తీసుకోవడానికి చాలా సందర్భాల్లో అందరూ కాకపోయినా కొందరు రికవరీ ఏజెంట్స్ శృతిమించి రాగాన పడుతున్న మాట వాస్తవం. అందుకు వాళ్ళు ఇచ్చే ఫేక్ ఎఫ్ఐఆర్స్, ఫేక్ కోర్ట్ ఆర్డర్స్, ఫేక్ కోర్ట్ నోటీసెస్కి ఎవరు భయభ్రాంతులు అవ్వక్కర్లేదు. మీ హక్కులు మీరు తెలుసుకోవడంతో పాటు మీ బాధ్యతలు కూడా మీరు సక్రమంగా నిర్వర్తించండి. ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉంది కదా అని తప్పుల మీద తప్పులు అప్పుల రూపంలో చేసుకుంటూ వెళ్ళి మిమ్మల్ని మీరు జీవితంలో చక్కదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టుకోకుండా మనవి చేసుకుంటూ ఎంత అర్థం చేసుకోండి. ది జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ అన్సెక్యూర్డ్ లోన్లే క్రెడిట్ కార్డ్ విల్ బి నామినల్. ఈ అన్సెక్యూర్డ్ లోన్స్లో ఉండేటువంటి క్రెడిట్ కార్డుల వాటిల్లో కోర్టుల యొక్క భాగస్వామి ఇన్వాల్వ్ అవడం అట్లా భాగ పరిష్కారాలు లాంటివి చేయడం అనేటువంటిది నామ మాత్రమే ఉంటుందని గుర్తుంచుకుంటూ ఎవరికి భయపడద్దు. అట్ ద సేమ్ టైం మీ యొక్క దుబారా ఖర్చు ఏదైనా ఉంటే దానికి మాత్రమే భయపడండి. మనుషుల నుంచి మీరు భయపడకుండా ఉండడానికి నేనైతే మీకు జాగ్రత్తలు చెప్పగలుగుతాను, న్యాయపరమైన సలహాలు ఇవ్వగలుగుతాను. కానీ మీ స్వయం కృతాపరాధాలకి నేను కాదు ఎవరం బాధ్యులు కాలేం. కాబట్టి స్వీయ విచక్షణ ఎరిగి
క్రెడిట్ కార్డు లాంటి అవసరం లేకపోతే దయచేసి తీసుకోవద్దు. మీరు తీసుకునేదాకా ఎంబడబడ్డారు కదా అని తీసుకుని కార్డు ఉంది కదా అని లేనిపోని బేసజాలకపోయి పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టి నెల తిరిగిసరికి మళ్ళీ డబ్బులు వస్తాయి కదా అని భ్రమంలోకి వెళ్ళి ఆ డబ్బులు రాబోయే డబ్బులు ఊహించుకుని చేతిలో నాటిని పాడు చేసుకుని మాత్రం ఇబ్బందుల్లోకి వెళ్ళి లబోదిబోమంటే ఏ పోలీస్ ఏ కోర్టు కూడా మీ పట్ల సింపతి చూపించేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయని గ్రహించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్.